మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పారిశ్రామికవేత్త ముత్తా గోపాలకృష్ణ జనసేన పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయిన గోపాలకృష్ణ పవన్ కోరిక మేరకు త్వరలోనే జనసేనలో చేరేందుకు అంగీకరించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యూహాల కమిటీతో ముత్తాకు ప్రత్యేక స్థానం కల్పించనున్నట్లు పవన్ తెలిపారు. మరోవైపు ఈ నెల 14న జనసేన పార్టీ ఎన్నికల ముందస్తు ప్రణాళికను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. విద్యా వ్యవస్థపై పార్టీ పాలసీ కమిటీ రూపొందించిన ముసాయిదాపై సుదీర్ఘంగా చర్చించిన రాజకీయ వ్యవహారాల కమిటీ ఫిన్లాండ్ తరహాలో విద్యా విధానాలను దశల వారీగా అమలు చేసే తీరుపై అధ్యయనం చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు జనసేన సంస్థాగత నిర్మాణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, అమరావతి ప్రాంతాలకు ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ చేయాలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.